पर्यावरण स्पृहను కలిగి ఉంటాయి। ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ దృష్టిలో పెట్టుకొని చేయబడుతున్నాయి। సమష్టి ముఖ్యంగా దేశ భవిష్యత్తు కోసం మనం కలిగి ఉన్న దుర్పదానికి ఈ అమృత్ భారత్ పథకం ఒక మంచి నిర్వచనం। ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలు మరియు ప్రజల యొక్క ప్రయత్నాలకు ప్రతీకగా మన గౌరవప్రదమైన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జీ గారు శంకుస్థాపన చేసే ఈ ప్రధాన కార్యక్రమంలో మనమందరం భాగస్వాములం చెప్పుకోవడానికి మనం చాలా గౌరవంగా భావించాలి। శుభ సందర్భంగా మెగా ఈవెంట్ విచేసిన గౌరవనీయులైన ప్రముఖులందరికీ డివిజనల్ రైల్వే మేనేజర్ హైదరాబాద్ డివిజన్ శ్రీ లోకేష్ విష్ణోయ్ జీ గారికి మరియు బీజేపీ అని ఇతర రాజకీయ పార్టీలకు విచేసిన ప్రముఖ నాయకులకు జిల్లా అధికారులకు పత్రికా మిత్రులకు అండ్ ఈ కార్యక్రమానికి ముందు మేము నిర్వహించిన పోటి ఎస్ఏ రైటింగ్ ఎలక్షన్ వంటి పోటీలో పార్టిసిపేట్ చేసి ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను। థాంక్యూ వెరీ మచ్।
Essence program. Now I would like to request district BJP president. Jai Sri Ram. Jai Sri Ram. ఈ రోజు చాలా శుభదినం. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ని ఆధునికీకరణలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వర్చువల్ గా ఈ రోజు ప్రారంభం చేయడం జరుగుతున్నది. ఈ ప్రారంభానికి విచ్చేసిన పెద్దలు హైదరాబాద్ రైల్వేస్ డిఆర్ఎం గారు లోకేష్ విష్ణు గారు, అదే విధంగా మిగతా అఫీషియల్స్, ఇక్కడికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులు, అదే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, సంఘ సంస్కర్తలు ప్రతి ఒక్కరికి కూడా నిజామాబాద్ జిల్లా తరఫున, నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గొప్ప విషయం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన నిజామాబాద్ రైల్వే స్టేషన్నే కాదు, యావత్ భారతదేశంలో ప్రతి రైల్వే స్టేషన్ ని కూడా ప్రజలకు ప్రపంచ స్థాయిలో అందించాలనే ఒక ఆశయంతో తెలంగాణకు సంబంధించి దాదాపు 890 కోట్లు ఆధునీకరణ కొరకు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ కి 53 కోట్ల 30 లక్షల్ని ఈరోజు శాంక్షన్ చేయడం నిజంగా మన నిజామాబాద్ ప్రజల అదృష్టం అని కూడా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణలోనే సెకండ్ హైయెస్ట్ రైల్వే స్టేషన్ కు అలాట్మెంట్ చేసిన రైల్వే స్టేషన్ ఏదంటే మన నిజామాబాద్ యొక్క రైల్వే స్టేషన్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సికింద్రాబాద్ తర్వాత పెద్ద స్టేషన్ గా నిజామాబాద్ రైల్వే స్టేషన్ మారబోతుంది. సో ఇది పూర్తిగా ఆధునీకరణ చేస్తే ఒక ఎయిర్పోర్ట్ లాగా కనిపిస్తుంది. పూర్తిగా ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప రైల్వే స్టేషన్ మన నిజామాబాద్ ప్రజలకు మనం అందించబోతున్నామంటే ఆ ఘనత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వల్లనే సాధ్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క ఆశయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఆధునిక సౌకర్యాలు ఇవ్వాలి, ప్రపంచంలోనే మన భారతదేశాన్ని గొప్ప దేశంగా తీసుకెళ్లాలి అని చెప్పి వందే భారత్ రైళ్లను కూడా ప్రవేశపెట్టి మన తెలంగాణ కూడా ఇప్పటికే చాలా రైళ్లు కూడా ప్రవేశపెట్టడం జరిగినది. ఈ మధ్యనే అదే సికింద్రాబాద్ నుంచి మంచి బెంగళూరుకు, సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, సికింద్రాబాద్ నుంచి వైజాగ్ కు రకరకాల వందే భారత్ ని రైళ్లను కూడా మనకు ప్రవేశపెట్టి మన తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప అవకాశాన్ని, ఒక గొప్ప గౌరవాన్ని కూడా తీసుకెళ్లడం జరుగుతున్నది. వీటి వల్ల ప్రయాణం సుగమంతమైతుంది, ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది, మనం కూడా ప్రపంచ దేశాల స్థాయికి ఎదిగామని చెప్పి గొప్పగా భావిస్తారు. కాబట్టి మనము గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి అందరూ చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను. అదే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆశయం ఏంటంటే మన భారతదేశాన్ని గొప్ప దేశంగా కాదు, మన తెలంగాణను కూడా గొప్ప దేశంగా తీసుకువెళ్ళడానికి అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి ఈరోజు గౌరవంది. అదే విధంగా ఎన్నో నేషనల్ హైవేస్ ని ఈరోజు మన జాతికి అంకితం చేయడం జరిగింది. ముఖ్యంగా మన తెలంగాణలో కొన్ని వేల కోట్ల రూపాయలను వెచ్చించి ఈరోజు నేషనల్ హైవేస్ ని కూడా డెవలప్ చేయడం జరుగుతున్నది. అన్ని రకాలుగా ప్రజలకు సౌకర్యాలు ఇవ్వాలి, అదే విధంగా ప్రజల యొక్క సౌకర్యాలే ముఖ్య లక్షణం అని చెప్పేసి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆశయం. అదే విధంగా రైతులను కూడా బాగు చేయాలని చెప్పి ఈరోజు రైతులకు ఎంతో పెద్ద సబ్సిడీ ఇస్తూ, ఫెర్టిలైజర్ సబ్సిడీ ఇస్తూ రైతులకు చేతనిస్తూ ముందుకు తీసుకెళ్లడం జరుగుతున్నది. ఇటువంటి ప్రభుత్వాన్ని రాబోయే రోజులలో మనము ముందుకే తీసుకెళ్లి డబుల్ ఇంజన్ సర్కారు కూడా చేయాలి. అదే విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు కోరుకుంటున్నారు ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడి పూర్తిగా అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు ఏదైతే పరిపాలన సాగుతుందో ఆ పరిపాలన పూర్తిగా అవినీతి పాలన సాగుతున్నది, కుటుంబ పాలన సాగుతున్నది. ఈ కుటుంబ పాలన అంతం చేయాలి, అదే విధంగా పూర్తిగా
ప్రజల పాలన రావాలి ప్రజలకు అన్ని కూడా సౌకర్యాలు కల్పించాలి ప్రజలందరూ కూడా సుఖ శాంతులతో ఉండాలి ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పేసి ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశయము ఆ ఆశయ సాధనలో భాగంగా ఈ రోజు నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను మనం ప్రారంభించుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను మరొకసారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదే విధంగా రైల్వే డిపార్ట్మెంట్ కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా రైల్వే మంత్రి ఐశ్వర్య శ్రీ వైశవ్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదంతా కూడా మన నిజామాబాద్ యొక్క అభివృద్ధి రైల్వే స్టేషన్ యొక్క గొప్ప విషయం ఏంటంటే దీనికి పూర్తిగా కారణం మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి కృషి వలనే ఈ రోజు సికింద్రాబాద్ కంటే సికింద్రాబాద్ తర్వాత మన నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఇంత పెద్ద ఆధునికీకరణ రావడానికి కారణము మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి వలనే సాధ్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వారి ఆశయ సాధనలో మన గౌరవ పార్లమెంట్ సభ్యుల వల్ల ఈ రోజు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా మనం నిజామాబాద్ లో చేసుకోవడం జరుగుతున్నది మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా మన పార్లమెంట్ సభ్యులు కృషి వల్లనే జరుగుతున్నది అదే విధంగా మామిడిపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గానే అదే విధంగా బోధన యొక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గానే రకరకాల కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఈ రోజు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కృషి వల్ల ఈ రోజు మన నిజామాబాద్ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇక్కడ కేంద్రీయ విద్యాలయం కూడా నిజామాబాద్ లో గానీ బోధనలో గానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఇవాళ కేంద్ర కేంద్ర విద్యాలయాలు కూడా కంప్లీట్ గా నిజామాబాద్ పార్లమెంట్ తరఫున కాకుండా నిజామాబాద్ జిల్లా ప్రజల తరఫున నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి మన ధర్మపురి అరవింద్ గారికి కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రైల్వే డిపార్ట్మెంట్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్ మాతా కే భారత్ మాతా కే థ్యాంక్ యూ సర్ ఫర్ ద కైండ్ అండ్ హంబుల్ వర్డ్స్ सभी दर्शकों का भी अभिनंदन है कि इस भारत के इस अप्रतिम पर्व पर 500 स्टेशनों के एक साथ सुंदरीकरण एवं प्रतिभूतिकरण पर आप सभी प्रतिभागी बने इसके लिए मैं आप सभी का स्वागत करता हूं हमें यह निश्चय है और हमें अपने अपना योगदान देना है कि भारत की प्रगति हो भारतीय रेल की प्रगति हो हमारे अपने स्टेशन हमारे अपने इस निजामाबाद स्टेशन का सौंदर्यीकरण हो और यह ऐसा और इतना सुंदर बने कि यहाँ आकर हमारी निश्चित अनुभूति हो कि हम यहाँ आए और बार बार आए हम सभी इसमें अपना योगदान देंगे हम सभी स्टेशन सौंदर्यीकरण की तरफ अपना योगदान देंगे और साथ ही वर्तमान में स्टेशन में साफ सफाई रखने सभी गंदगियों को हटाने और इसे ऐसा बनाएंगे कि हम यहाँ आना हमारा एक अनुभूति हो और हम सभी इसे याद करें धन्यवाद दिस अमृत भारत स्टेशन स्कीम एट निजामाबाद स्टेशन नो द हिस्ट्री ऑफ निजामाबाद डियर पार्क एंड बड़ा पहाड़ The design of Nizamabad station is an admix of architecture such as principles of scale, unity, संकल्प को सिद्ध करने की दिशा में है और इसी क्रम में आज पूरे भारतवर्ष में विकास की आधारशिला रखी जा रही है इस कार्यक्रम को सूचना प्रौद्योगिकी मंत्री बोधन के लिए अनुरोध करते हैं परम आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी देश के विभिन्न राज्यों से जुड़े माननीय राज्यपाल एवं माननीय मुख्यमंत्री महोदय केंद्रीय मंत्रिमंडल और विभिन्न राज्यों के मंत्री महोदय माननीय सांसद माननीय विधायक महोदय उपस्थित पद्म पुरस्कार से सम्मानित महानुभाव अध्यापकगण छात्र स्पोर्ट्स पर्सन और समाज के विभिन्न क्षेत्रों से जुड़े प्रबुद्ध नागरिक और मीडिया के सभी साथी आप सबका इस ऐतिहासिक समारोह में हार्दिक स्वागत करता हूं। माननीय प्रधानमंत्री जी का रेलवे से भावनात्मक जुड़ाव रहा है उन्होंने रेलवे को यातायात के साधन से बढ़कर जन सामान्य आधार माना है रेलवे को आर्थिक विकास का माध्यम माना है पिछले 9 वर्षों में भारतीय रेलवे में हुए अभूतपूर्व ट्रांसफॉर्मेशन
प्रधानमंत्री जी की रेल विकास से राष्ट्र विकास की सोच का साक्षी है। इस वर्ष देश के हर राज्य को प्रधानमंत्री जी ने रिकॉर्ड रेल बजट का आवंटन किया है। पिछले 9 वर्षों में रेलवे को आवंटित राशि करीब 9 गुना बढ़कर इस साल 2,40,000 करोड़ रुपए की गई। प्रधानमंत्री जी का एक स्पष्ट फोकस रहा है सेफ्टी, उत्तम पैसेंजर एक्सपीरियंस और नई टेक्नोलॉजी का उपयोग। आज ब्रिज बन रहा हो गोलबी जी के नेतृत्व में इन सब प्रोजेक्ट्स की देश भर में चर्चा। इसी कड़ी में अमृत भारत स्टेशन की परिकल्पना भी 140 करोड़ देशवासियों की आकांक्षा और अपेक्षाओं को पूरा करने के संकल्प से बनी है। माननीय प्रधानमंत्री जी का स्पष्ट मार्गदर्शन था कि स्टेशन का डिजाइन ऐसा बने जो अगले 50 वर्षों की जरूरतों के लिए उपयुक्त हो। ऐसे वर्ल्ड क्लास डिजाइन्स पे काम करके आज 508 स्टेशन का फाउंडेशन स्टोन माननीय प्रधानमंत्री जी लेकर, इसीलिए आज हर स्टेशन का पुनर्विकास इस तरह से हो रहा है कि शहर के दोनों भागों को दे जो नागरिकों को नई सुविधाएं दे सके। हर स्टेशन पर रूफ प्लाजा हो जहाँ पर वोकल फॉर लोकल और वन स्टेशन वन प्रोडक्ट के माध्यम से स्थानीय क्राफ्ट्समैन को नए अवसर मिले। ये हमारे लिए सौभाग्य की बात है कि माननीय प्रधानमंत्री जी आज पूरे देश में अपने विजन पर आधारित 508 अमृत भारत स्टेशनों का शिलान्यास करेंगे। सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास के मूल मंत्र पर आधारित ये नए स्टेशन सभी नागरिकों को डिग्निटी ऑफ ट्रेवल प्रदान करेंगे। कुल 24,500 करोड़ रुपए की लागत से बन रहे इन स्टेशनों पर बच्चे, माताएं, वरिष्ठ नागरिक, दिव्यांग जन, इन सब की जरूरतों को ध्यान में रखकर सुविधाएं दी जाए। इतना ही नहीं, स्टेशन भवनों का डिजाइन स्थानीय संस्कृति और विरासत से प्रेरित होगा। माननीय प्रधानमंत्री जी का सदैव मार्गदर्शन रहता है कि विरासत भी विकास है। आज भारत में वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है। देश के कोने कोने तक कनेक्टिविटी को बढ़ाने के लिए रोडवेज, रेलवेज, एयरवेज, हाईवेज और वाटरवेज का विस्तृत नेटवर्क बन रहा है। भारत को विकसित देश बनाने के सपने की एक मजबूत नींव। इस बड़े बदलाव के पीछे प्रधानमंत्री जी की दूरगामी सोच। माननीय प्रधानमंत्री जी, इस अमृत काल में भारत को विकसित राष्ट्र बनाने के आपके प्रण को साकार करने के लिए हम सभी कृत संकल्प। 21वीं सदी के भारत की विकास यात्रा को आगे बढ़ाने के लिए हम सभी तैयार। एक बार फिर से प्रधानमंत्री जी, आपको और सभी उपस्थित महानुभावों का मैं अभिनंदन करता हूँ और हार्दिक आभार करता हूँ। जय हिंद, धन्यवाद। आज के इस कार्यक्रम के माध्यम से देश में रेलवे स्टेशन गरीब, मिडिल क्लास, साधारण लोग मेरे मेहमान होते हैं। मैं सबके लिए सोचता हूँ, लेकिन अंग्रेजों के जमाने से मेरे लिए सोच गरीब ही होती थी। अब गरीब लोग धक्के नहीं, कहां एयरपोर्ट से सुविधा पाएगा। भले मैं देश की अर्थव्यवस्था का बहुत बड़ा इंजन हूं, लेकिन मॉडर्न बड़ा इंफ्रास्ट्रक्चर तो बड़े लोगों के लिए बनेगा। देश का साधारण आदमी तो स्टेशनों पर पार्किंग से लेकर हर चीज के लिए धक्के ही खाएगा। चलो मान लो रेलवे स्टेशनों का उत्थान भी होगा, तो वो भी केवल मुंबई, दिल्ली में होते शहरों के स्टेशनों का नंबर लगेगा। भारत के रेलवे हकीकत होती थी, पर इस स्थिति को बदलने का बीड़ा उठाया प्रधानमंत्री नरेंद्र मोदी जी ने। स्वयं बचपन में रेलवे स्टेशन पर चाय बेचकर पिता का हाथ बटाने वाले बालक ने देश के हर आम नागरिक के लिए एक बड़ा सपना देखा, भारत के रेलवे स्टेशनों की काया पलट का। देश के 3 रेलवे स्टेशनों को बदलकर ये यात्रियों के सामने नए भारत की संकल्प शक्ति दिखा चुके हैं। गांधीनगर का कैपिटल स्टेशन, भोपाल का रानी कमलावती स्टेशन और बेंगलुरु का सर एम विश्वेश्वरैया स्टेशन। इसी राह पर पूरे देश के 508 रेलवे स्टेशनों का पुनर्विकास होने जा रहा है। देखिए इस नक्शे को, देश भर में आकांक्षाओं तक पहुंचेगी ये क्रांति, जो कि प्रेरणा होगी अमृत काल में हर क्षेत्र के बाकी स्टेशनों के लिए।
इसीलिए प्रधानमंत्री जी ने अमृत काल में नए भारत के सपने को नाम दिया है अमृत भारत स्टेशन। भारत की महानता, समानता और आधुनिकता का प्रतीक। सपना बड़ा तो फंड भी बड़ा। जो रेलवे बजट 2014 में 65,000 करोड़ का हुआ करता था, वो आज है 2,40,000 करोड़ का, जिसमें से 508 स्टेशनों के पुनर्विकास के लिए दिए जा रहे हैं लगभग 25,000 करोड़। लक्ष्य यही है कि सामान्य यात्रियों को बेहतर सुविधा मिले, काम के लिए आना जाना आसान हो। पता है, अन्य देशों की तरह हमारे देश के रेलवे स्टेशन केवल रेलवे स्टेशन नहीं होते, यहाँ इमोशन भी है, यादें भी, चिठोलियां भी और राहत भी। सांस्कृतिक आदान प्रदान के केंद्र भी होते हैं हमारे स्टेशन। इतनी महान संस्कृति एवं वास्तुकला को अब प्रदर्शित करेंगे हमारे नए अमृत रेलवे स्टेशन, ताकि यहाँ खींचे जाने वाली हर सेल्फी के साथ भारत और जुड़े, और जिए, और खिले। ऐसे शानदार स्टेशन पहले लोग विदेशों में ही देखते थे, अब भारत में भी ऐसे स्टेशन बन रहे हैं। तो अब हमारे स्टेशन होंगे जानदार भी और शानदार भी। यहाँ एयरपोर्ट्स की तरह मल्टी लेवल पार्किंग होगी, प्रवेश निकास के अलग अलग द्वार होंगे, यहाँ सुंदर एग्जीक्यूटिव लाउंज, यात्री प्रतीक्षालय होंगे, यहाँ सीसीटीवी से निगरानी होगी, फ्री वाईफाई होगा, और सोचिए लिफ्ट और एस्केलेटर से कितने बुजुर्गों, दिव्यांगों की यात्रा सुखद होगी। अब दिव्यांगों की सुविधा के लिए हमारे स्टेशनों पर ब्रेल लिपि वाले साइनेज भी होंगे। पर्यावरण को भी पीछे नहीं छोड़ेंगे हमारे अमृत स्टेशन। ये सभी इमारतें बनेंगी ग्रीन बिल्डिंग मापदंडों के अनुसार और समुचित प्रकाश व्यवस्था से युक्त होंगे स्टेशन, और सभी स्टेशनों में दोनों ओर सुनिश्चित की जाएगी कनेक्टिविटी। ये नए विकसित स्टेशन सिर्फ स्टेशनों को ही नहीं, पूरे शहर को मॉडर्न इंफ्रास्ट्रक्चर देंगे। ये स्टेशन सिर्फ रेलवे की सुविधाओं तक सीमित नहीं रहेगा, बल्कि ये मल्टी मॉडल कनेक्टिविटी का भी हब होगा। यानी बस हो, मेट्रो हो, टैक्सी हो, ऑटो हो, यातायात के हर साधन यहाँ एक ही छत के नीचे कनेक्टेड होंगे। यात्रियों की सुविधा और बेहतर मार्गदर्शन के लिए एक समान साइनेज लगाए जाएंगे। अमृत स्टेशन आइकॉनिक स्ट्रक्चर के साथ सिटी सेंटर भी बनेंगे। यहाँ होंगे भव्य रूट प्लाजा, शॉपिंग कॉम्प्लेक्सेस, बच्चों के लिए गेमिंग जोन, फूड कोर्ट्स। अमृत स्टेशन के जरिए ये सारी खुशियाएं और सुविधाएं छोटे शहरों के लोगों का भी अधिकार होंगी। प्रधानमंत्री जी के परिश्रम पर देश के विश्वास का प्रतीक अमृत भारत स्टेशन। आज का भारत जो ठान खाता है, उस आत्मविश्वास का प्रतीक अमृत भारत स्टेशन। भारत की महानता, समानता और आधुनिकता का प्रतीक अमृत भारत स्टेशन। जय हिंद। मंत्री जी से आग्रह करते हूँ कि वे रिमोट का बटन दबाकर 508 अमृत भारत स्टेशनों के पुनर्विकास का शिलान्यास करें। वैष्णव जी, कार्यक्रम में देश के कोने कोने से जुड़े केंद्रीय मंत्रिमंडल के अन्य सदस्य, विभिन्न राज्यों के गवर्नर,
मुख्यमंत्रीगण, राज्य मंत्रिमंडल के मंत्री श्री, सांसदगण, विधायकगण, अन्य सभी महानुभाव और मेरे प्यारे भाई और बहनों, विकसित होने के लक्ष्य की तरफ कदम बढ़ा रहा भारत अपने अमृत काल के प्रारंभ में नई ऊर्जा है, नई प्रेरणा है, नए संकल्प है। इसी आलोक में आज भारतीय रेल के इतिहास में भी एक नए अध्याय की शुरुआत हो रही है। भारत के करीब 1300 प्रमुख रेलवे स्टेशन अब अमृत भारत रेलवे स्टेशन के तौर पर विकसित किए जाएंगे। आधुनिकता के साथ हो, इसमें से आज 508 अमृत भारत स्टेशनों के पुनर्निर्माण का काम शुरू हो रहा है और इन 508 अमृत भारत स्टेशन के नवनिर्माण पर करीब 25,000 करोड़ रुपए खर्च किए जाएंगे। आप कल्पना कर सकते हैं, ये देश के इंफ्रास्ट्रक्चर के लिए, रेलवे के लिए और सबसे बड़ी बात है मेरे देश के सामान्य नागरिकों के लिए कि कितना बड़ा अभियान होने वाला है। इसका लाभ देश के लगभग सभी राज्यों को मिलेगा। जैसे यूपी में इसके लिए करीब 4,500 करोड़ रुपए के खर्च से 55 अमृत स्टेशन को विकसित किया जाए, राजस्थान के भी 55 रेलवे स्टेशन अमृत भारत स्टेशन बनेंगे, एमपी में 1,000 करोड़ रुपए के खर्च से 34 स्टेशन का कायाकल्प होने वाला, महाराष्ट्र में 44 स्टेशन के विकास के लिए 1,500 करोड़ रुपए से ज्यादा खर्च होंगे, तमिलनाडु, कर्नाटका और केरला के भी प्रमुख स्टेशन को अमृत भारत स्टेशन के रूप में विकसित किया जाएगा। मैं अमृत काल के प्रारंभ में इस ऐतिहासिक अभियान के लिए रेल मंत्रालय की सराहना करता हूं और सभी देशवासियों को बधाई देता हूं। साथियों, आज पूरी दुनिया की दृष्टि भारत पर है। वैश्विक स्तर पर भारत की साख बढ़ी है। भारत को लेकर दुनिया का रवैया बदला है और इसकी दो प्रमुख बातें हैं, दो मुख्य वजह हैं। पहली, आप देशवासी, भारत के लोगों ने करीब करीब 3 दशक बाद, 30 साल बाद देश में पूर्ण बहुमत की सरकार बनाई, वो पहली वजह। और दूसरी वजह है, पूर्ण बहुमत की सरकार ने उसी स्पष्टता के साथ जनता जनार्दन की उनकी भावना का आदर करते हुए बड़े बड़े निर्णय लिए, चुनौतियों के स्थायी समाधान के लिए अविरत काम किया।
आज भारतीय रेलवे भी इसका प्रतीक बन चुकी है। बीते वर्षों में रेलवे में ही जितना काम हुआ है उसके आंकड़े, उसकी जानकारी हर किसी को हैरान भी कर देती है। जैसे दुनिया में साउथ अफ्रीका, यूक्रेन, पोलैंड, यूके और स्वीडन जैसे देशों में जितना रेल नेटवर्क है उससे ज्यादा रेल ट्रैक हमारे देश में इन 9 वर्षों में बिछाए गए हैं। अब कल्पना करिए स्केल, साउथ कोरिया, न्यूजीलैंड और ऑस्ट्रेलिया जैसे देशों का जितना रेल नेटवर्क है उससे ज्यादा ट्रैक भारत ने अकेले पिछले साल बनाए हैं। एक साल में भारत में आज आधुनिक ट्रेनों की संख्या भी तेजी से बढ़ रही है। देश का लक्ष्य है कि रेलवे की यात्रा सुलभ भी हो और सुखद भी हो। अब ट्रेन से लेकर स्टेशन तक आपको एक बेहतर, एक उम्दा से उम्दा एक्सप्रेस देने का प्रयास। प्लेटफॉर्म पर बैठने के लिए बेहतर सीटें लग रही है, रेलवे स्टेशनों पर मुफ्त वाईफाई की सुविधा है। हमने देखा है इस मुफ्त इंटरनेट का कितने ही युवाओं ने लाभ उठाया। पढ़ाई करके वो अब बहुत कुछ अपने जीवन में सिद्धियां प्राप्त कर चुके हैं। साथियों, ये इतनी बड़ी सिद्धियां हैं, जिस प्रकार से रेलवे में काम हुआ है, किसी भी पीएम का मन कर जाएगा कि इनका जिक्र 15 अगस्त को लाल किले से करें। और जब 15 अगस्त सामने है तो मन बहुत ही लालायित होता है कि उसी दिन इसकी चर्चा करूं। लेकिन आगे इतना विराट आयोजन हो रहा है, देश के कोने कोने से लोग जुड़े हैं, इसलिए मैं अभी ही इस बात पर इतने विस्तार से चर्चा कर रहा हूं। साथियों, रेलवे को हमारे देश की लाइफलाइन कहा जाता है, लेकिन इसके साथ ही शहर के रेलवे स्टेशन से जुड़ी होती है। समय के साथ ये रेलवे स्टेशन अब हार्ट ऑफ द सिटी बन गए। शहर की सारी प्रमुख गतिविधियां रेलवे स्टेशनों के आसपास ही होती है। इसलिए आज बहुत आवश्यक है कि हमारे रेलवे स्टेशनों को नए आधुनिक स्वरूप में ढाला है। रेलवे की जगह का ऑप्टिमम यूटिलाइजेशन किया है। साथियों, जब देश में इतने सारे नए आधुनिक स्टेशन बनेंगे तो उससे विकास को लेकर एक नया माहौल भी बनेगा। देसी विदेशी कोई भी पर्यटक जब ट्रेन से इन आधुनिक स्टेशनों पर पहुंचेगा तो राज्य की, आपके शहर की पहली तस्वीर उसे जरूर प्रभावित करेगी, वो यादगार बन जाएगी। आधुनिक सेवाओं के कारण पर्यटन को बढ़ावा मिलेगा,
स्टेशन के आसपास अच्छी व्यवस्थाएं होने से आर्थिक गतिविधियों को भी बढ़ावा मिलेगा। सरकार ने स्टेशनों को शहर और राज्यों की पहचान से जोड़ने के लिए वन स्टेशन वन प्रोडक्ट योजना भी शुरू की है। इससे साथ ही जिले की ब्रांडिंग भी होगी। साथियों, आजादी के अमृत काल में देश ने अपनी विरासत पर गर्व का भी संकल्प लिया। ये अमृत रेलवे स्टेशन उसके भी प्रतीक बनेंगे, हमें गर्व से भर देंगे। इन स्टेशन में देश की संस्कृति और स्थानीय विरासत की झलक दिखेगी। जैसे जयपुर रेलवे स्टेशन में हवा महल, आमेर फोर्ट जैसी राजस्थान की धरोहर की झलक होगी। जम्मू कश्मीर का जम्मू तवी रेलवे स्टेशन प्रसिद्ध रघुनाथ मंदिर से प्रेरित होगा। नागालैंड के दिमापुर स्टेशन पर वहां की 16 जनजातियों की लोकल वास्तुकला दिखाई देगी। हर अमृत स्टेशन शहर की आधुनिक आकांक्षाओं और प्राचीन विरासत का प्रतीक बने। देश के विभिन्न ऐतिहासिक स्थलों और तीर्थ स्थानों को जोड़ने के लिए इन दिनों देश में एक भारत गौरव यात्रा ट्रेन, भारत गौरव टूरिस्ट ट्रेन भी किसी भी व्यवस्था को ट्रांसफॉर्म करने के लिए जरूरी होता है कि हम उसके पोटेंशियल को पहचानें। भारतीय रेल में तो ग्रोथ को रफ्तार देने का अपार पोटेंशियल है। इसी सोच के साथ बीते 9 वर्षों हमने रेलवे रिकॉर्ड इन्वेस्टमेंट किया। इस साल के रेलवे को 2.5 लाख करोड़ रुपए से ज्यादा का बजट दिया गया है। ये बजट 2014 की तुलना 5 गुना ज्यादा है। आज एक होलिस्टिक सोच के साथ रेलवे के समग्र विकास के लिए काम हो रहा है। इन 9 वर्षों में लोकोमोटिव उत्पादन में भी पहले की अपेक्षा 13 गुना ज्यादा HLP कोच बन रहे हैं। साथियों, नॉर्थ ईस्ट में रेलवे के विस्तार को भी हमारी सरकार ने प्राथमिकता दी। रेलवे लाइनों का दोहरीकरण हो, गेज परिवर्तन हो, इलेक्ट्रिफिकेशन हो, नए रूट्स का निर्माण हो, इस पर तेजी से काम किया जा रहा है। जल्द ही पूर्वोत्तर के सभी राज्यों की राजधानियां ट्रेवल टाइम में काफी कमी आई है। दिल्ली NCR से वेस्टर्न कोस्ट तक, चाहे गुजरात के समुद्री तट हो या महाराष्ट्र का समुद्री तट, पहले जो सामान ट्रेन से पहुंचाने में एवरेज औसतन वेट टाइम में कमी आने का मतलब है कि मालगाड़ियों की गति बढ़ी है और सामान भी अब ज्यादा तेजी से पहुंच रहा है। इसका बड़ा लाभ हमारे उद्यमियों, कारोबारियों और खास करके हमारे किसान भाई बहनों को हो रहा है। हमारी फल सब्जियां अब ज्यादा तेजी से देश के एक कोने से दूसरे कोने तक जा रही है। जब देश में
इस तरह का ट्रांसपोर्टेशन तेज होगा, भारत के जो उत्पाद है, हमारे छोटे मोटे कारीगर, हमारे लघु उद्योग जो कुछ भी उत्पादन करते हैं, वो सामान विश्व बाजार में भी तेजी से पहुंचेगा। साथियों, आप सभी ने देखा कि पहले रेलवे ओवर ब्रिज का कम होने के कारण कितनी दिक्कतें आती थी। 2014 से पहले देश में 6000 से भी कम रेलवे ओवर ब्रिज और अंडर ब्रिज थे। आज ओवर ब्रिज और अंडर ब्रिज की ये संख्या 10,000 से ज्यादा हो गई है। देश में बड़ी लाइन पर मानव रहित क्रॉसिंग की संख्या भी शून्य हो चुकी है। रेलवे और रेलवे प्लेटफॉर्म पर यात्री सुविधाओं के निर्माण में आज बुजुर्गों की, दिव्यांगजनों की जरूरतों का विशेष ध्यान रखा जा रहा है। साथियों, हमारा जो भारतीय रेलवे को आधुनिक बनाने के साथ ही पर्यावरण फ्रेंडली बनाने पर भी है, किसी को करने भी न देंगे, न काम करेंगे न करने देंगे, ये रवैये पर अड़े हुए हैं। देश ने आज की और भविष्य की जरूरतों की चिंता करते हुए संसद की आधुनिक इमारत बनवाई। संसद देश के लोकतंत्र की प्रतीक होती है, उसमें पक्ष विपक्ष सबका प्रतिनिधित्व होता है, लेकिन विपक्ष के धड़े ने संसद की नई इमारत का भी विरोध किया। हमने कर्तव्य पथ का विकास किया तो उसका भी विरोध किया है। इन लोगों ने 70 साल तक देश के वीर शहीदों के लिए वॉर मेमोरियल तक नहीं बनाया। जब हमने नेशनल वॉर मेमोरियल बनाया, उसका निर्माण किया, तो इसकी भी सरेआम आलोचना करते उनको शर्म नहीं आई। सरदार वल्लभ भाई पटेल का स्टैच्यू ऑफ यूनिटी आज दुनिया की सबसे बड़ी मूर्ति है, हर हिंदुस्तानी को गर्व होता है। और कुछ राजनीतिक दल चुनाव के समय तो सरदार साहब को याद कर लेते हैं, लेकिन आज तक इनका एक भी बड़ा नेता स्टैच्यू ऑफ यूनिटी में जाकर के सरदार साहब की भव्य प्रतिमा के न दर्शन किए न उन्हें नमन किया। लेकिन साथियों, हमने देश के विकास को इस सकारात्मक राजनीति से आगे बढ़ाने का फैसला, और इसलिए नकारात्मक राजनीति से ऊपर सकारात्मक राजनीति के मार्ग पर एक मिशन के रूप में हम चल रहे हैं। किस राज्य में किसकी सरकार है, कहां किसका वोट बैंक है, इस सबसे ऊपर उठकर हम पूरे देश में विकास को सर्वोच्च प्राथमिकता दे रहे हैं। सबका साथ सबका विकास, ये धरती पर चरितार्थ करने के लिए जी जान से जुटे साथियों। पिछले वर्षों में रेलवे युवाओं को जॉब देने का भी बहुत बड़ा जरिया बनी है। करीब 1.5 लाख से ज्यादा युवाओं को अकेले रेलवे में पक्की नौकरी मिली है। इसी तरह इंफ्रास्ट्रक्चर पर लाखों करोड़ के निवेश से लाखों युवाओं को रोजगार मिल रहा है। इस समय
केंद्र सरकार 10 लाख लोगों को नौकरी देने का अभियान भी चला रही है। रोजगार मेलों में लगातार युवाओं को नियुक्ति पत्र मिल रहे हैं। ये बदलते भारत की वो तस्वीर है जिसमें विकास युवाओं को नए अवसर दे रहा है और युवा विकास को नए पंख लगा रहे हैं। साथियों, आज इस कार्यक्रम में बहुत सारे स्वतंत्रता सेनानी हमें आशीर्वाद देने के लिए उपस्थित हैं। कई पद्म सम्मान प्राप्त महानुभाव भी इस कार्यक्रम की शोभा बढ़ा रहे हैं। हर भारतीय के लिए अगस्त महीना बहुत विशेष महीना होता है। ये महीना क्रांति का महीना, कृतज्ञता का महीना, कर्तव्य भावना का माह। अगस्त में कितने ही ऐतिहासिक दिवस आते हैं जिन्होंने भारत के इतिहास को नई दिशा दी और 7 अगस्त को पूरा देश स्वदेशी आंदोलन को समर्पित नेशनल हैंडलूम डे मनाए। 7 अगस्त की ये तारीख हर भारतीय के लिए वोकल फॉर लोकल होने के संकल्प को दोहराने का है। कुछ ही दिनों बाद गणेश चतुर्थी का पवित्र पर्व भी आने वाला है। हमें अभी से इको फ्रेंडली गणेश चतुर्थी की तरफ जाना है। हम कोशिश करें कि गणपति बप्पा की प्रतिमाएं इको फ्रेंडली मटेरियल की बनी हो। ये वर्ष हमारे स्थानीय कारीगर, हमारे हस्तशिल्पियों और हमारे छोटे उद्यमियों के बनाए उत्पादों को खरीदने की प्रेरणा देता है। साथियों, 7 तारीख के एक दिन बाद 9 अगस्त आ रही है। 9 अगस्त वो तारीख है जब ऐतिहासिक फिट इंडिया मूवमेंट की शुरुआत हुई। महात्मा गांधी ने मंत्र दिया था और फिट इंडिया मूवमेंट ने हर बुराई के लिए कह रहा है फिट इंडिया। चारों तरफ एक ही गुंज है, करप्शन फिट इंडिया, यानी भ्रष्टाचार इंडिया छोड़ो, डायनेस्टी फिट इंडिया यानी परिवारवाद इंडिया छोड़ो, अपीजमेंट फिट इंडिया यानी तुष्टिकरण इंडिया छोड़ो। साथियों, का विभाजन विभिष का स्मरण दिवस जब मां भारती के दो टुकड़े हो गए, एक ऐसा दिन है जो हर भारतीय के आंखों को नम कर देगा। ये उन अनगणित लोगों को याद करने का दिन है जिन्होंने भारत के बंटवारे की बड़ी कीमत चुकाई। ये उन परिवारों के प्रति एकजुटता को दिखाने का, जिन्होंने अपना सब कुछ खो दिया और फिर भी साहस के साथ मां भारती के लिए अपनी श्रद्धा को लेते हुए जीवन को पटरी पर लेने के लिए जूझते रहे। आज ये अपने परिवार, अपने देश के हित में, देश के विकास में महत्वपूर्ण योगदान दे रहे हैं। और साथियों, 14 अगस्त विभाजन विभीषिका दिवस, मां भारती के टुकड़ों का वो दिन, हमें भविष्य में मां भारती को एक रखने की जिम्मेवारी भी देता है। अब इस देश को किसी भी तरह से
कोई नुकसान न हो पाए, ये संकल्प करने का समय भी ये विभाजन विभीषिका दिवस 14 अगस्त है। साथियों, देश का हर बच्चा बुजुर्ग सबको 15 अगस्त का इंतजार करता है। 15 अगस्त हमारा स्वतंत्रता दिवस, हमारे तिरंगे और हमारे राष्ट्र की प्रगति के प्रति हमारी प्रतिबद्धता को दोहराने का समय है। पिछले साल की तरह ही इस बार भी हमें हर घर तिरंगा फहराना, हर घर तिरंगा, हर दिल तिरंगा, हर मन तिरंगा, हर मकसद तिरंगा, हर सपना तिरंगा, हर संकल्प तिरंगा। मैं देख रहा हूं कि अनेक साथी आजकल सोशल मीडिया अपनी तिरंगे वाली डीपी अपडेट कर रहे हैं। हर घर तिरंगा की उद्घोष के साथ फ्लैग मार्च भी निकाल रहे हैं। मैं आप सभी देशवासियों से, विशेष रूप से युवाओं को हर घर तिरंगे इस आंदोलन से जुड़ने का और इसका प्रचार प्रसार करने का भी आग्रह करता हूं कि उनकी मेहनत से कमाए हुए पैसों को भ्रष्टाचार में उड़ा दिया जाएगा। लेकिन हमारी सरकार ने इस धारणा को बदल दिया। आज लोगों को महसूस होता है कि उनके पैसे का पाई पाई का उपयोग राष्ट्र के निर्माण में हो रहा है। सुविधाएं बढ़ रही हैं, ईज ऑफ लिविंग बढ़ रही है, जो मुसीबतें आपको झेलनी पड़ी वो आपके बच्चों को झेलनी ना पड़े उसके लिए दिन रात काम हो रहा है। इसका परिणाम यह है कि टैक्स भरने वाले लोगों की विकास के प्रति एक विश्वास बढ़ा है और उसके कारण टैक्स देने वालों की संख्या भी बढ़ रही है। एक समय था जब देश में 2 लाख रुपए की इनकम पर टैक्स लग जाता था। आज ये मोदी की गारंटी देखिए, आज 7 लाख रुपए तक की देश में जमा होने वाली इनकम टैक्स की राशि भी लगातार बढ़ रही है, जो विकास के काम आ रही है। इसका स्पष्ट संदेश है कि देश में मध्यम वर्ग का दायरा, रिटर्न भरने वालों की संख्या सरकार पर, देश में हो रहे नवनिर्माण पर और विकास की कितनी जरूरत है इस बात पर भरोसा कितना बढ़ रहा है। लोग आज देख रहे हैं कि देश में किस तरह रेलवे का कायाकल्प हो रहा है, कि देश में किस तरह तेजी से नए नए एयरपोर्ट बनाए जा रहे हैं, नए नए अस्पताल बनाए जा रहे हैं, नए नए स्कूल बनाए जा रहे हैं। जब लोग इस तरह का बदलाव देखते हैं तो ये एहसास और मजबूत होता है कि उनके पैसे से नए भारत का निर्माण हो रहा है, आपके बच्चों के उज्जवल भविष्य की गारंटी इन सब कामों में गारंटी है। हमें इस विश्वास को दिनों दिन और मजबूत करना है। और भाई बहनों, ये जो 508 रेलवे स्टेशनों का आधुनिकरण हुआ है ना, ये भी उसी दिशा में उठाया गया कदम है। मैं आपको विश्वास दिलाता हूं, अमृत भारत स्टेशन भारतीय रेल के इस कायाकल्प को एक नई ऊंचाई देगा। आओ,
इस क्रांति के महीने में हम सभी हिंदुस्तान नए संकल्प के साथ 2047 में देश आजादी के 100 साल मनाए, भारत को विकसित बनाने के लिए एक नागरिक के नाते मेरी जो भी जिम्मेवारी है उसको अवश्य पूर्ण करूंगा। इस संकल्प के साथ आप सबका बहुत बहुत धन्यवाद, बहुत बहुत शुभकामनाएं। आयोजन में जुड़े महामहिम राज्यपाल, मुख्यमंत्रीगण, भारत सरकार एवं राज्य सरकार के मंत्रीगण, लेफ्टिनेंट गवर्नर्स, माननीय सांसद, विधायकगण एवं जनप्रतिनिधिगण, हैदराबाद श्री लोकेश विश्व, जोरदार तालियां हो जाए। यस, द प्ले हैज बीन अनवेल्ड बाय आवर respected DRM Hyderabad, Sri Lokesh Bishnoi sir. Thank you very much sir. अब हम हमारे मुख्य अतिथि से निवेदन। Become the participant of this great event which culminated with a central event of laying foundation stone by our honorable Prime Minister Shri Narendra Modi ji, symbolizing the harmonious efforts of government, ministries and public in this sovereignty. It is a great pleasure that we all have become part and parcel of the great event of inauguration of more than 500 Amrit Bharat stations by our Honorable Prime Minister Shri Narendra Modi ji. In this occasion, my sincere thanks to all the children of the schools, all the district officials, DRUCC members, public, railway employees, railway retired employees, and also beloved people of Nizamabad who have come here and made this event a great success. My heartfelt thanks to the district BJP President Garu and the Freedom Fighter Madam who has taken all the pain to come from a long distance to attend this program. My sincere thanks to all the members of this town of Nizamabad, city of Nizamabad, who have helped us in organizing this event successfully. Therefore, I once again welcome and thank all the dignitaries who have come here and made this event a very big success. At the end, I would like to thank our beloved DRM sir, Sri Lokesh Vishnoi ji, who has come all the way from the Hyderabad to grace the occasion. Last but not the least, my sincere thanks and pleasure that all the media, friends from the media have come and covered this event in a successful manner. Thank you very much. భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఈరోజు భారతదేశంలో 508 రైల్వే స్టేషన్లు పునర్నిర్మాణంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు శంకుస్థాపన చేసినటువంటి సందర్భాన్ని నిజామాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం కోసం గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ ధర్మపురి అరవింద్ గారు చేసినటువంటి కృషితోటి సుమారు 57 కోట్లు ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రావడం, ఇక్కడ వచ్చినటువంటి రైల్వే స్టేషన్ను పురాతనంగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ను నూతన రైల్వే స్టేషన్గా నిర్మించి స్టేషన్కు ఇరువైపులా కూడా ప్లాట్ఫామ్లు కానీ ఎస్కలేటర్లు కానీ లిఫ్ట్లు కానీ పెట్టి ప్లాట్ఫామ్ స్ట్రెంగ్త్ను కూడా పెంచుకోవడము కాబట్టి రైల్వే స్టేషన్ నిజామాబాద్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇటు
उत्तर भारत देश दक्षिण भारत देशा की अनुसंधान चेसे रैलवे लाइन निजामाबाद इप्पटिके गत पालक पट्टुकोकुंडा दी रैलवे स्टेशन अभिवृद्धि जरगकुंडा प्रांतम अभिवृद्धि जरगकुंडा ब्रिटिश कालम नाटि पनुले इक्कड कोनसागिनटुवंटि विषयान्नि नेनु चूस्ता उन्नानु। भारतीय जनता पार्टी अधिकारंलोकि वच्चाक प्रधानमंत्री नरेंद्र मोदी गारु रैलवे स्टेशन्लु कूडा एयरपोर्ट लागा चेयालनि चेप्पेसि स्टेशन अभिवृद्धि इक्कड उंडेटुवंटि व्यवसायं नुंचि सुमारु 10 लक्षल टन्नुलु ఉత్పత్తులు వ్యాపార ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలకు ఇక్కడి నుంచి మనం పంపిస్తా ఉన్నాం। ఈ రైల్వే స్టేషన్ కు ఓ పక్క గూడ్స్ సెట్ రెండో పక్క ప్యాసింజర్ కోసం రైల్వే ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి అటు ఉత్తర భారతదేశం గాని ఇటు దక్షిణ భారతదేశం గానికి అనుసంధానం చేసుకుంటూ రైల్వే ప్రాధాన్యత ఇక్కడ నిజామాబాద్ జిల్లా ప్రజలకు పెంచడం జరిగింది। దీని కృషి చేసినటువంటి ధర్మపురి అరవింద్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము నిజామాబాద్ జిల్లా వాసుల తరపున వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం। అభివృద్ధి అంటేనే భారతీయ జనతా పార్టీ, అభివృద్ధి అంటేనే నరేంద్ర మోడీ। స్వతంత్రం వచ్చినప్పటి నుండి అన్ని రంగాలల్లో ఈ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదైతే అభివృద్ధి జరిగిందో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రంగంలో కూడా అంత అభివృద్ధి జరగలేదు। ఈ 9 సంవత్సరాల అభివృద్ధిలో అన్ని రంగాలల్లో కూడా రైల్వేలు, రోడ్లు, ఎయిర్వేస్, మన ఆర్మీ అన్నీ కూడా పటిష్టంగా అభివృద్ధి చెందుతా ఉన్నాయి। ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్కు 53.3 కోట్ల నిధులు శాంక్షన్ చేసి ఈరోజు వర్చువల్గా భూమి పూజ చేయడం జరిగింది। ముఖ్యంగా తెలంగాణలో ఈరోజు 21 స్టేషన్లు దాంట్లో అత్యధిక మొత్తం సికింద్రాబాద్ తర్వాత నిజామాబాద్ రైల్వే స్టేషన్కి ఫండ్ శాంక్షన్ చేయడము నిజంగా నిజామాబాద్ ప్రజల తరపు నుండి ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చి మన ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి మరియు రైల్వే మినిస్టర్ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం। ఒక వైపు కేంద్ర ప్రభుత్వము ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా కాని దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంటే మన ప్రభుత్వ ఆస్తుల్ని అభివృద్ధి మరియు కొత్త ఆస్తులు కూడగొడుతూ ఉంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఉన్న భూములను అమ్మడమో లేదా అప్పులు చేయడమో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది। ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు। రాబోయే రోజులలో తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావని కోరుకుంటా ఉన్నా। తెలంగాణలో తప్పకుండా రాబోయే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయము, తెలంగాణ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు పరిగెత్తని తెలియజేస్తూ మరి ఒక్కసారి నిజామాబాద్కు రైల్వే స్టేషన్కు 53.3 కోట్ల నిధులు సమీకరించి దానికి కృషి చేసిన ఎంపీ గారికి మరియు రైల్వే మినిస్టర్కు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు। భారత్ మాతాకి జై।